నెల్లూరు జిల్లా సంగంలో ఉన్న ఇసుక రీచ్ను ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్, మైనింగ్ అధికారులు సందర్శించారు. ప్రభుత్వం నూతన ఇసుక విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో రీచ్ వద్ద వసతులు పరిశీలించారు. డీసిల్టింగ్ విధానంలో ఇసుక తవ్వకాలు జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వర్షాకాలంలో సైతం ఇసుక కొరత తలెత్తకుండా డ్రైజింగ్ విధానంలో ఇసుక తీసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నెల్లూరు, సూరాయిపాలెం, సంగం రీచ్లలో ఇసుక డీసిల్టింగ్ చేసేందుకు గుర్తించామని పేర్కొన్నారు. వారంలో అన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నాగరాజు, డీఈ భాస్కర్ రెడ్డి, ఏఈ కృష్ణ, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు. నిన్న కలెక్టర్ గారి దగ్గర మాకు శాండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో మెయిన్ ఏంటంటే, మేము అజెండా ఏమంటే ఈ రీచెస్ ఐడెంటిఫై చేసి మన నెల్లూరులో ముఖ్యంగా శాండ్ అనేది మన ప్రస్తుత గవర్నమెంట్ పాలసీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే ఎన్ని ఎక్కువ రీచెస్ చేసి మన వర్షాకాలంలో కూడా ఇచ్చే విధంగా కొత్త శాండ్ పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్. దానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే, రెండు డిపార్ట్మెంట్స్ని ఈక్వల్గా ఇన్వాల్వ్ చేశారు, బోత్ మన మైనింగ్ అండ్ ఇరిగేషన్. ముఖ్యంగా డీసిల్టింగ్ ఆపరేషన్స్ మనకి చాలా చోట్ల బ్యారేజెస్ ఉన్న చోట అవసరం ఉంది. ఆ డీసిల్టింగ్ ఆపరేషన్స్ మటుకు ఎక్స్క్లూజివ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆధీనంలో పెట్టారు. సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటే దాన్ని డీసిల్టింగ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే ఈ సిల్ లెవెల్ కంటే పైన ఉందో మన శాండ్ మ్యాటర్ అంతా, అవంతా కొంత సేఫ్ డిస్టెన్స్ చూసుకొని అక్కడి నుంచి మేము ఆపరేషన్ చేసేటట్టు ప్రపోజల్స్ పంపేమన్నారు. తద్గుణంగా మన అది దాని ప్రకారం మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ను అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడ సర్వే చేసి 3 రీచెస్ ఐడెంటిఫై చేశారు డీసిల్టింగ్ అని. 3 ఏమంటే, ఒకటి నెల్లూరు బ్యారేజ్ అప్స్ట్రీమ్ సైడు, రెండోది ఇక్కడ సంగం బ్యారేజ్ అప్స్ట్రీమ్ సైడ్ రైట్ సైడ్ ఒకటి, సంగం బ్యారేజ్ అప్స్ట్రీమ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, అంటే సూరాయిపాలెం సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అట్లా 3 రీచ్లుగా చేసినారు. ఒక్కొక్క చోట ఒక చోట 8 లక్షలు, ఒక చోట 8 లక్షలు, ఒక చోట 5 లక్షలు, ఈ విధంగా 3 రీచెస్ చేశారు. నేను కలెక్టర్ గారు ఏంటంటే, మనం డ్రెడ్జింగ్ ప్రకారం చేయాలనా లేకపోతే ఏ విధంగా డీసిల్టింగ్ చేయాలనేది 2-3 ఆపరేషన్స్ ఉంటాయి డీసిల్టింగ్ అనేది. కాబట్టి మనకి రెయినీ సీజన్లో కానీ పంట కాలంలో అప్పుడు కూడా ఇసుక ప్రాబ్లం చాలా హెవీ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు మామూలు రెగ్యులర్ ఇది మన శాండ్ ఇది చేయలేం కాబట్టి మైనింగ్ వాళ్ళు చేసే ప్రకారము, అప్పుడు డీసిల్టింగ్ ఆపరేషన్ చేస్తే మనకి శాండ్ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో, డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మాకు రిక్వైర్డ్ గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము చూడటానికి వచ్చాము. ఒక 1 వీక్లో గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించి వీలైనంత త్వరలో ఏ విధంగా మనము ఈ శాండ్ డీసిల్టింగ్ ఆపరేషన్స్ మొదలు పెడతామనేది మేము ఒక దానికి మొడాలిటీస్ దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.